హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురువు గారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి, విడ్డూరం కాకపోతేను. ఇందులో విడ్డూరం రా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా, అంత అర్జెంట్ గా రమ్మన్నారు. కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చి చూమి. హాపరాని అప్రాచ పరిమాణాలు నువ్వును. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు, గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కాని ప్రేమలా కాదురా. ప్రేమా ప్రేమా ప్రేమ అంటున్నారు, కొంపతీసి మీరేమేనా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసే. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళవాడు రెండో కూతురు లక్ష్మీకళను చూశాను, జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకాళ్ళు ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సర క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించాను గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. Better up, hip any woman comes off the face mark. Better up, hip any woman.